నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ అలాగే హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి నవగ్రహాల గురించి కూడా మీరు తెలియజేస్తున్నారు నవగ్రహాలు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకవేళ రాంగ్ ప్లేసెస్ లో ఉంటే ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చెప్తూ ఉన్నారు రవి గురించి మాట్లాడుకున్నాం ఇక చంద్రుడి గురించి చెప్పండి అలాగే సంఖ్యాశాస్త్రాన్ని కూడా మిళితం చేస్తూ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్పండి చంద్రుడు చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు ఏంటి ఆ చంద్రబలం కావాల్సిన వాళ్ళు రెండో నెంబర్ జాతకులు రెండో నంబర్ జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే రెండో తేదీన కానీ పదకొండో తేదీన కానీ ఇరవయో తేదీని కానీ ఇరవై తొమ్మిదో తేదీని కానీ పుట్టిన వాళ్ళని మనం రెండో నంబర్ జాతకులుగా చెప్పుకోవచ్చు వీళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పొరపాటును కూడా తల్లిని తూలనాడకూడదు చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళు కానీ చంద్రగ్రహం అనుగ్రహం కావాల్సిన వాళ్ళు కానీ జాతకంలో పుట్టిన వాళ్ళు కానీ చంద్రం అంటే ఏంటండి క్షీణచంద్రుడు అంటే వాళ్ళు పుట్టిన నక్షత్రానికి చంద్రబలం లేదనుకోండి క్షీణచంద్ర జాతకం అంటే ఓకే అలాంటి వాళ్ళు కానీ రెండో నంబర్ జాతకులు కానీ వీళ్ళు ముఖ్యంగా తల్లిని అగౌరవపరచకూడదు తల్లిని తోలనాడకూడదు తల్లిని అన్నం పెట్టలేక ఎక్కడికో పంపించడము ఇవన్నీ మనం ఏవైతే వింటున్నామో వీటి వల్ల ఇంకా వాళ్ళ ప్రారుద్ధం వాళ్ళ కర్మఫలం ఇంకా పెరుగుతుంది తల్లిని వాళ్ళు ఎంత గౌరవించి తల్లిని నమస్కారం చేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళడం ద్వారా వాళ్ళు చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు అట్లాగే చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కావాల్సిన వాళ్ళు తరచుగా అర్థంలో చూసుకోవడం చంద్రబలం తగ్గిపోతుంది ఆకర్షణ ఊరుకు ఊరికా అద్దముందు చేసుకుంటూ ఉంటారు కదా ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి అంటే ఎక్కువ మరీ ఎక్కువగా అది శృతి మించితే ఆయన కోపం వస్తుంది శృతి మించి ఆ అద్దానికి ఆ పవర్ ఉంటుంది చంద్రబలాన్ని లాగేసుకునే బలం సో ఆ కళలు మన మనలో ఉన్న కళలు లాగేసుకుంటారు సో తరచుగా ఎక్కువగా శృతి మించి కొంతమందిని చూస్తుంటాం ఇక వాళ్ళు రోజులో ముప్పావు భాగం అద్దం ముందు ఉంటారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది మామూలుగా స్త్రీలు వాళ్ళు వేషధారణకి రెడీ అవడానికి వేసుకొని బొట్టు పెట్టుకోవడానికి మేకప్ అవడానికి చేసుకుంటారు అది కాదు నేను చెప్పేది సృతిమించకూడదు అట్లా చూసుకోవాలి తర్వాత వీళ్ళకి దుర్గామాత ఆరాధన బాగా కలిసి వస్తుంది దుర్గామాత ఆరాధన దుర్గా అమ్మవారిని పూజించడం ఏంటి సోమవారం నాడు దుర్గా అమ్మవారులో పులిహారని పంచిపెట్టడం ద్వారా చంద్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అమ్మ అమ్మ అంటే ఆయనకి బాగా ఇష్టం కాబట్టి ఆ అమ్మని పూజించడం ద్వారా చేసుకోవచ్చు అట్లాగే వీళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఏదైతే ఉందో శ్రీం సోమాయ నమ శ్రీం సోమాయ నమ ఈ మంత్రాన్ని తగిన రీతిలో అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నవగ్రహ శ్లోకానికి నమశివాయ అనేది కలుపుకుంటూ మనం తొమ్మిది సార్లు చెప్పుకుంటే నవగ్రహాల అనుగ్రహం లభిస్తుందని చెప్పుకున్నాం అది చెప్పుకున్న తర్వాత మీకు చంద్రగ్రహ అనుకూలత కోసం శ్రీం సోమాయ నమ ఆ నవగ్రహాలది కూడా ఒకసారి చెప్పండి సార్ నమస్శివాయ ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ దీన్ని తొమ్మిది సార్లు ప్రతి వాళ్ళు స్మరించుకోవడం వల్ల తప్పకుండా నవగ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాలు ఇప్పుడు చాలామంది చాలా నానా కష్టాలు పడుతున్నారు నానా రకాల ఇబ్బందులు ఐదారు గ్రహాలు వ్యతిరేకంగా ఉండడం అనేది రకరకాల ఇబ్బందుల్ని తెచ్చిపెట్టడానికి సూచనగా ఉంటుంది సో అలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని రోజు చదువుకోవడం ద్వారా తొమ్మిది సార్లు మినిమం చదువుకోవడం మీకు సమయం ఉంది ఆసక్తి ఉంది నమ్మకం ఉంది భగవంతుడి మీద భారం వేసి మీరు ఇరవై సార్లు చదువుకోవచ్చు నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు అధికస్య అధికం ఫలం సో ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది చంద్రగ్రహం యొక్క అనుగ్రహ కలగడానికి శ్రీం సోమాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కనీసం కనీసంలో ముప్పై ఎనిమిది సార్లకు తగ్గకుండా ఇది జపించుకోవడం ద్వారా మంచి అనుకూలమైన ఫలితం ఉంటుంది చిన్న మంత్రం శ్రీం సోమాయ నమ ఏ దుర్గామాత ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత చంద్రవంక ఉన్న శివుడి ఫోటోని ధ్యానించడం చంద్రవంక ఉన్న శివుణ్ణి పూజించడం ద్వారా తల మీద చంద్రవంక ఉన్న శివుణ్ణి పూజించడం ద్వారా మీరు మరింత అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఏంటి సో పులిహారాన్ని సోమవారం నాడు పులిహారని ప్రసాదంగా పంచిపెట్టచ్చు ఏంటి అమ్మవారి గుళ్ళో మీరు గుళ్ళో మడి ఆచారంతో పాటించే గుళ్ళైతే వాళ్ళకి మీరు డబ్బులు కడితే పులిహోర ప్రసాదం చేసి వాళ్ళు పంచి పెడతారు అది కట్టచ్చు కొన్ని కొన్ని గుళ్ళల్లో మీరు ఇంటి నుంచి శుచి శుభ్రతతో చేసి తీసుకెళ్ళకు ఇప్పుడు కొన్ని గ్రామ దేవతల గుళ్ళు ఉంటాయి కదా కట్టమై సమ్మ గుడి సో కొన్ని కొన్ని గుళ్ళు మీరు తీసుకెళ్ళింది కూడా నైవేద్యం పెడతారు అలాంటి చోట మీరు తీసుకొని వెళ్ళి చక్కగా భక్తి శ్రద్ధలతో కాస్త శుచి శుభ్రతతో అవి అన్నీ కలవకుండా జాగ్రత్త పడి అమ్మవారి ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాననే భావంతో ఆ పులిహారం చేసి అమ్మవారికి నివేదించి దాన్ని పంచిపెట్టడం ద్వారా అద్భుతమైన చంద్రగ్రహం యొక్క అనుకూలతని పొందుతారు రైట్ అండి ఇంకా అసలు మానసిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఏదో తెలియదు అసలు తెలియవండి ఈ పరిహారాలన్నీ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తాయి అదే అడుగుతున్నా మానసికంగా ఇబ్బందులు పడేవాళ్ళు మానసికంగా సమస్యలు ఉన్నవాళ్ళు ఏ తర్వాత టీవీ యాంకర్స్ టీవీ ప్రొఫెషనల్స్ న్యూస్ యాంకర్స్ అంటే ఎవరైతే చంద్రకళలతోని ఆకర్షణ కావాలి అనుకుంటాము నటీనటులు వీళ్ళందరూ కూడా చంద్రకళ అంటే శుక్రుడి అనుగ్రహం వల్ల వాళ్ళకి ఆ దశ అనుగ్రహం వస్తుంది కానీ వాళ్ళల్లో ఆకర్షణ శక్తి పెరిగి పది మంది వాళ్ళని మెచ్చుకోవాలన్నా పది మందికి వాళ్ళు నచ్చాలన్నా చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి మీకు బాగా ఉంది అది చంద్రగ్రహణ యొక్క అనుగ్రహం బాగా ఉంది అందుకే పది మందికి నచ్చుతారు సో అట్లా మీరు ఆ శ్రీం సూర్య సోమాయన నమ అన్న మంత్రాన్ని చదువుకోవటం ఏంటి చంద్రవంక ఉన్న శివుడి ఫోటోని ధ్యానించడం ఆయన ఆయనని శివాయ గురవే నమహ అనే మంత్రంతో గాని ఓం నమ శివాయ అని గాని లేకపోతే ఓన్లీ నమశివాయ సరిపోతుంది ఐదు అక్షరాలే ఐదక్షరాలే నమశివాయ దాన్ని మించిన మంత్రం లేదు చేసుకోవడం ద్వారా చంద్రుడు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అద్భుతం సార్ అయితే చాలా మేజర్ గా చూస్తుంటాము అయితే అమావాస్యకి కానీ లేకపోతే పౌర్ణమి నాడు కూడా ఆ మానసిక పరమైన ఇబ్బందులు ఫ్లక్చుయేషన్ ఒక రేంజ్ లో ఉంటుంటాయి కొంతమందికి పౌర్ణమి నాడు చాలా విపరీతమైన భావోద్వేగాలకు లోనం లేకపోతే అమావాస్యకి కొంతమంది చెప్తూ ఉంటారు పిచ్చ బిహేవ్ చేస్తూ ఉంటారు ఇది కూడా చంద్రుడు ఇంపాక్ట్ అయినా లేకపోతే చంద్రుడు ఇంపాక్ట్ అండి ఎందుకంటే ఆయన ఏం చేయలేను అమావస్య రోజు ఆయన ఏమి చేయలేని ఆయన అనుగ్రహ అనుగ్రహాన్ని ఇవ్వలేని నిస్సహాయంగా ఆయన ఉండిపోయే రోజు కనుక ఆయన ఎంత ధ్యానిస్తే అంత మంచిది ఆయన బదులుగా మీరు దుర్గామాతని పరమేశ్వరుణ్ణి ఆరాధించినా కూడా ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడి బ్రహ్మాండమైన చంద్రుడి అనుగ్రహంతో అద్భుతం అండి అలా చంద్రానుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండి మనశ్శాంతి అది కోల్పోతే ఎన్ని ఆస్తులున్నా ఎన్ని సంపదలున్నా ఆనందం అనేది ఉండదు డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి చంద్ర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ లో నెక్స్ట్ గ్రహాల గురించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్కారం అండి